ఈ కామర్స్ రంగంలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న అమెజాన్ చరిత్ర సృష్టించింది. అమెజాన్ చరిత్రలోనే తొలిసారిగా అధిక ఆదాయాన్ని ఆర్జించి తమకు ఈ కామర్స్ రంగంలోనే పోటీ లేదని నిరూపించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి 2 బిలియన్ డాలర్ల లాభాలను, అంటే 12,100 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు అమెజాన్ రిపోర్ట్ చేసింది. హాలిడే సీజన్ నేపథ్యంలో తన ప్రైమ్ ఫాస్ట్ షిప్పింగ్ క్లబ్ ద్వారా 1 మిలియన్ కొద్ది కస్టమర్లను చేర్చుకోవడం, అలాగే అమెరికా పన్ను చట్టం మార్పులు అమెజాన్ కు సహకరించాయని కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ రికార్డులు సృష్టించడంతో షేర్లు సైతం లాభాల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది కొనుగోలు చేసిన హోల్ ఫుడ్స్ మార్కెట్ లో ధరల కోత గ్రాసరీ విక్రయాలకు సహకరించినట్టు కూడా కంపెనీ పేర్కొంది. తర్వాత రవాణా, వెబ్సైట్ యూజర్లకు ఎక్స్క్లూసివ్ గా టెలివిజన్ షోలు, కొత్త టెక్నాలజీలు, ప్రైమ్ మెంబర్లను ఎక్కువ వెచ్చింపులకు ఆకర్షించడం వంటివి కంపెనీకి సహకరించాయి. అలెక్సా డిజిటల్ అసిస్టెంట్ ప్రదర్శన అద్భుతంగా ఉందని, ఇతర కంపెనీలు, డెవలపర్లు అలెక్సాను స్వీకరించడం పెంచి తాము ఒక ముఖ్యమైన స్థాయికి చేరుకున్నామని అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. డిసెంబర్ 31 ముగిసిన 4వ క్వార్టర్ 1.86 బిలియన్ డాలర్లు, అంటే 11,923 కోట్ల నికర ఆదాయం ఆర్జించినట్టు అమెజాన్ తెలిపింది. కాగా అమెజాన్ కు ఇది మరో సంచలన క్వార్టర్ అని GCH ఇన్సైట్స్ విశ్లేషకుడు డేనియల్ ఐస్ చెప్పారు. అన్ని ఈ కామర్స్ హాలిడే సీజన్ లో సేల్స్ లో సుమారు 50% సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. విక్రయాలు కూడా అంచనాలను బీట్ చేసి 38% పెరిగి 65.5 బిలియన్ డాలర్లు, అంటే 380,000 కోట్లకు పెరిగాయి. రెవెన్యూల పరంగా కూడా ఈ క్వార్టరే అత్యధికమని కంపెనీ తెలిపింది. ప్రైమ్ కు గత క్వార్టర్ లో వారంలో 4 మిలియన్లకు పైగా సైన్అప్స్ వచ్చాయని, సబ్స్క్రిప్షన్ ఫీజులు కూడా 40% పెరిగి 3.2 బిలియన్ డాలర్లు, అంటే 20,516 కోట్ల రూపాయలు వచ్చినట్టు అమెజాన్ పేర్కొంది. ఈ క్వార్టర్ లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని భావిస్తున్నామని, ఇటీవలే నెలవారీ ప్రైమ్ ప్లాన్స్ ఫీజులను అమెజాన్ పెంచిందని ఓ అనలిస్ట్ చెప్పారు. 60 మిలియన్లకు పైగా అమెరికన్ ప్రజలు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను కలిగి ఉన్నట్టు అంచనా వేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రకటనలు, ఇతర రెవెన్యూలు కూడా 62% పెరిగి 1.74 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కంపెనీ లాభాల మార్జిన్ పెరగడానికి ప్రధాన కారణం అడ్వర్టైజింగ్లేనని అమెజాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ ఓల్సాఫ్ కి అన్నారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.